నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఎక్కడ చూసినా చర్చ బ్లాక్ ఫంగస్ టీవీలు వార్తాపత్రికలు జనం చర్చంతా కూడా కోవిడ్ కంటే బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువ చర్చిస్తున్నారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడిపోయిన కొత్త వ్యాధి వింత వ్యాధి అనుకుంటున్నారు ఏదో కోవిడ్ వల్ల వస్తుంది అనుకుంటున్నారు కోవిడ్కి వాడిన మందుల వల్ల వస్తుంది అనుకుంటున్నారు కాదు ఇది దాని మూల సిద్ధాంతం ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ని వైద్య పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ అంటారు ఈ ఫంగస్ అంటే పాచి దీంట్లో తెల్ల ఫంగస్ నల్ల ఫంగస్ తెల్ల ఫంగస్ని క్యాండిడా అంటారు ఈ నల్ల ఫంగస్ గాలిలో ఉంటుంది గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మన చుట్టుపక్కల నేల మీద కానీ గోడల మీద కానీ తేమ ఉన్నప్పుడు ఈ పాచి పడుతుంది పాచి చిన్న మన పుప్పడి రేణువులా ఉంటుంది కంటికి కనపడదు దాన్ని స్పోర్ అంటారు మన మొక్కల నుంచి పుప్పడి వస్తుంది కదా అలాంటి సన్నటి పుప్పడి లాంటిది ముక్కులో దూరుతుంది ఆ ముక్కులో దూరి ఇదంతా కథ నడుపుతూ ఉంటుంది దీని గురించి ఎవరు భయపడద్దు చాలామంది పాపం ఏమనుకుంటున్నారంటే ఈ కోవిడ్ వల్ల ఇది వచ్చింది కోవిడ్కి దీనికి లింక్ ఉందనుకుంటున్నారు కోవిడ్ కారణం కానీ కాదు అనవసరంగా కోవిడ్కి వాడే మందుల వల్ల వస్తుందని చెప్పి ఈరోజు నిర్ధారణ చేశారు ఇది ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది ఒక మనిషి నుంచి మరొక మనిషికి అంటనే అంటదు మనం తుమ్మినా దగ్గినా ఒక మనిషి నుంచి ఒక మనిషికి అంటది గాలి నుంచే రావాలి దీనికి కోవిడ్కి అనవసరమైన మందులు వాడటం వల్ల వచ్చింది దాంట్లో అనవసరమైన మందు పేరు ఒకటి చెప్తున్నాను రెమిడెసివిర్ అనే ఇంజెక్షను ఈ దళారుల లాభం కోసం కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ లాభం కోసం విచ్చలవిడిగా విడిగా వాడేస్తున్నారు అసలు దానివల్ల ఏ ప్రయోజనము లేదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది అనవసరంగా అవసరం లేని మందు రెమెడెసివిర్ వాడటం వల్ల కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు తెలియజేస్తుంది ఇక బ్లాక్ ఫంగస్ ఎవరికైనా రావచ్చు ప్రతి ముక్కు చెవి గొంతు డాక్టర్ వాళ్ళకుండే సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై ముప్పై కేసులు ఈ బ్లాక్ ఫంగస్ చూస్తారు కోవిడ్ లేకపోతే బ్లాక్ ఫంగస్ రాదా తర్వాత హైదరాబాద్ నగరం ప్రముఖ ముక్కు చెవి గొంతు హాస్పిటల్ ఉంది ఆ ముక్కు చెవి గొంతు హాస్పిటల్లో సాధారణంగా వస్తూనే ఉంటాయి ఇదేమీ ముక్కు చీవి గొంతు డాక్టర్లకు కొత్త అగదేం కాదు డాక్టర్లకు తెలుసు మేము విద్యార్థి దశ నుంచి దీని గురించి నేర్చుకునే ఉన్నాం ఇది ఎవరికి వస్తుందంటే రోగ నిరోధక శక్తి తగ్గటం అంటే ఏంటి షుగర్ ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు ఐదు వందలు ఆరు వందలు ఉండి అయినా స్వీట్లు తింటుంటారు ట్యాబ్లెట్లు సరిగా వాడరు ఇంజక్షన్ వేసుకోండి ఇన్సులిన్ ఐదు వందలు ఆరు వందలు ఉంది దాన్ని నియంత్రణ చేయాలంటే ఈ షుగర్ పేషెంట్ ఎనరు డాక్టర్ గారు ఒక్కసారి ఇన్సులిన్ మొదలు పెడితే జీవితకాలం వాడాలంట కదా నాకు భయం వేస్తుందండి నేను వేసుకోలేనండి మాది అండి నేను గుచ్చుకోలేనండి ఏదైనా చూడండి అంటే అప్పుడు డాక్టర్ చెప్తాడు అయ్యా ఇది వేసుకోవాల్సింది కొన్ని కొన్ని రోజులు వేసుకో తర్వాత చూద్దాం అంటే లేదండి నాకు భయం అండి ఒక్కడు కూడా వేసుకోనని చెప్పి ఇక ఆ డాక్టర్ మీద విశ్వాసం కోల్పోతాడు ఎవరైనా వేరే డాక్టర్ నేను టాబ్లెట్తో నయం చేస్తాను ఆయన దగ్గర కూట్లు అవుతాడు ఆయన ఏదో ఇస్తాడు ట్యాబ్లెట్ ఇట్లా ఎవరికైతే ఐదు వందలు ఆరు వందలు షుగర్ ఉంటూ కొంతమంది షుగర్ ఉందని తెలిసి జిలేబీలు జాంగ్రీలు మైసూర్ పక్కన తింటారు వాళ్ళు చెప్పేది ఏంటంటే అబ్బా ఆపుకోలేకపోయానండి అబ్బా జిలేబీ జాంగ్రీ నాకు ఎంత ఇష్టమో అప్పుడు వాళ్ళు ఏం చెప్తా అంటే ఈ స్వీట్లు తిని ట్యాబ్లెట్లు పెంచుకుంటా అంట ఈ స్వీట్లు తిని ట్యాబ్లెట్లు పెంచుకుంటే ఆ షుగరు డయాబెటిక్ రోగులకు నియంత్రణ జరగదు కనుక ప్రధాన కారణం ఎవరికైతే షుగర్ నియంత్రణలో లేదో వాళ్ళకు వస్తుంది కోవిడ్కి స్టీరాయిడ్ మందు వాడటం వల్ల ఇది రాదు ఎవరికైతే కోవిడ్కి స్టీరాయిడే ప్రాణ ప్రాణాలను కాపాడుతూ ఉంది అది సంజీవని లాంటి మందు షుగర్ లేని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కోవిడ్ ఉండి షుగర్ ఉన్న వాళ్ళకి స్టీరాయిడ్ ఇస్తే షుగర్ పెరుగుతుంది పెరిగినప్పుడు ఆ ఇచ్చిన స్టీరాయిడ్ డోసును బట్టి ఇన్సులిన్ ఇవ్వాలి ఇన్సులిన్ ఇవ్వకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది ఇంకా వేరే కండిషన్లు ఏమున్నాయి రోగనిరోధక శక్తి తగ్గించాయి క్యాన్సర్ ఉంది క్యాన్సర్కి పెద్ద ఆపరేషన్ చేస్తారు తర్వాత రేడియేషన్ అని కరెంట్ పెడతారు తర్వాత మందులు ఎక్కిస్తారు ఎవరికైతే క్యాన్సర్ ఉండి రేడియేషను కీమోథెరపీకి ఆ సర్జరీలు చేయించుకుంటారో వాళ్ళకు కూడా వస్తుంది తర్వాత కిడ్నీ జబ్బులు మూత్రపిండం జబ్బులు ఉంటాయి మూత్రపిండం జబ్బులు ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి పడిపోతుంది మూత్రపిండాల జబ్బు కూడా ఆ స్టెరాయిడ్ మందులు విరివిగా వాడతారు అసలు ఎక్కువ శాతం వాళ్ళు వాడేదే స్టేరాయిడ్ అటువంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్న వాళ్ళకి లేదా అవయవాల మార్పిడి చికిత్స చేస్తారు మూత్రపిండం కాలేయం ఉండే మార్పిడి చికిత్సలు జరుగుతాయి ఈ చికిత్సలు జరిగిన తర్వాత అవయవం ఏదైతే మార్పిడి చేశారో అది తిరస్కరణకు గురి కాకుండా కొన్ని ప్రత్యేకమైన మందులు ఇస్తారు దాని వైద్య పరిభాషలో ఇమ్యూనో సప్రసెంట్ డ్రగ్స్ అంటారు ఇమ్యూనోసప్రసెంట్ అంటే తిరస్కరణకు గురి కాకుండా వాడే మందులు దాంతోపాటు కొన్ని సందర్భాలు స్టెరాయిడ్ మందులు కూడా ఇస్తారు కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు వాళ్ళకి టీబీ వచ్చి ఉంటుంది టీబీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది క్షణికావేశం క్షణికానందం సునకానందం అక్రమ సంబంధాలకు వెళ్ళి ఎయిడ్స్ ఇచ్చేవి వ్యాధిని తెచ్చుకుంటారు వాళ్ళకు కూడా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది తర్వాత కొంతమంది సిగరెట్ బీడి చుట్ట గుట్క పాన్ పొరాక్ నస్యం మరి జర్దాకిల్లి కారాకిల్లి ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది ఇక దీనికి తోడు ఓ పక్క రెండు వెలుగుతుంటాయి కుడి చేతిలో గ్లాసు ఎడెం చేతితోనేమో సిగరెట్ ఇది స్టైలు ఎడమ చేతిలోనేమో సిగరెట్ కుడి చేతిలో గ్లాసు ఈ మద్యపానం కళ్ళు సార బీరు విస్కీ బ్రాంది ఇవి తాగే వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది కొంతమంది కాలేయం పాడైపోయి కాలేయం గట్టిపడిపోయి కాలేయం బుడిపిలు ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది ఆ సిర్రోసిస్ ఉన్న వాళ్ళకి కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుంది కొంతమంది పౌష్టికాహారం సరిగ్గా తీసుకోరు వయసు నలభై ఏళ్ళు ఉంటుంది బరువు నలభై ఐదు కేజీలు ఉంటారు నలభై ఏళ్ళ వాడు కనీసం అరవై కేజీలు ఉండాలి ఐదు అడుగుల ఆరు ఆడు ఐదు అడుగుల ఆ రంగుల ఉండి నలభై కేజీలు నలభై సంవత్సరాలుండి నుండి నలభై ఐదు ఉంటే ఏమి ఉపయోగం బరువు తక్కువ ఉన్నాడు ఇటువంటి బలహీనంగా ఉన్న వ్యక్తులకు కూడా రోగ నిరోధక శక్తి లేని కారణంగా ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది కోవిడ్ వల్ల వస్తుందని భయపడబాకండి సన్నగా ఉంటారు వాళ్ళు ఎన్ని బిర్యానీలు తిన్నే సరగానే ఉంటారు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అయితే డేజర్ అవుతారు మా తాత తొంభై ఏళ్ళ వరకు సేవలు తాతారు మనవడితో అయితే ముప్పై ఏళ్ళు క్యాన్సర్ వచ్చిపోవచ్చు ఒకరు బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది అంటే స్టాండర్డ్ అనేది అందరికీ నూట ఇరవై ఉండాలని కాదు నూట అరవై